టేస్టీ టేస్టీ కరకరలాడే మసాలా పల్లీలు ఎట్లా చేసుకోవాలో చెప్తా. కావాల్సిన పదార్థాలు: నూనె, శనగపిండి, బియ్యం పిండి, పల్లీలు, సోడా, టేస్టింగ్ సాల్ట్, ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, చాట్ మసాలా, కలరు రెడ్ కలర్, ఫుడ్ కలర్. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాము. ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి కప్పు పల్లీలు వేస్తున్నాం. దీంట్లో కొద్ది ఉప్పు, కొద్ది కారము, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా కలపాలి. పల్లీలకు పట్టుకునేటట్టు ఇట్లా అన్ని పల్లీలకు ఉప్పు కారం బాగా పట్టేటట్టు కలుపుతున్నాం. ఇట్లా అన్నిట్లో పట్టుకునేటట్టు బాగా చేతితో కలిపి పక్క పెట్టుకున్నాం. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు శనగపిండి, 5 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, రెడ్ ఫుడ్ కలర్. ఇంకా పిండికి అంతా ఉప్పు కారం పట్టేటట్టు కలుపుకోవాలి. ఇట్లా ఉప్పు కారము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మొత్తము ఈ పిండికి పట్టేటట్టు ఇదంతా కలుపుకున్నాం. ఇప్పుడు ఇది పక్కపెట్టి పల్లీలు ఉన్నాయి కదా, ముందు కలిపి పెట్టుకున్న పల్లీలు, దాని మీద ఇది పోటు బెల్లం కొద్దిగా పల్లీలకి ఇదంతా పట్టేటట్టు ఫస్ట్ అంతా కలుపుకోవాలి. ఎక్కువ వేయద్దు, పిండి చూసుకొని వేసుకోవాలి. ఇట్లంతా పట్టినాక కొన్ని నీళ్ళు ఇట్లా చల్లుకో. ఇప్పుడు ఇంకొన్ని పడతాయి. మళ్ళీ పైకి ఎంచి కొంచెం పిండి వేస్తాం.
ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇది పట్టేటట్టు ఇట్లంతా పల్లీలకు పట్టుకోవాలి. ఇట్లంతా సరిపడంత పిండి సరిపడంత నీళ్లు పోసుకుంటూ కలపాలి. అంతా ఒకటేసారి కలపొద్దు. ఇట్లా కలుపుకున్నాక నూనె వేడి చేసుకోవాలి. మీడియంగా ఉండాలి, నూనె ఎక్కువ వేడి కావద్దు. అంతే వేసేస్తుంది. ఇప్పుడు ఒకటొకటి దబదబ వేసేయాలి, ఎక్కువ నూనె కావద్దు. చిన్న మంట మీదనే ఇట్లా కాలుస్తూనే ఉండాలి, తిప్పుతూనే ఉండాలి. ఇట్లా బబుల్స్ అన్ని వస్తాయి కదా, అట్లా పోయినాక ఇది వేసేస్తాం. నూనెను ఎక్కువ కాలనియద్దు. అన్ని బబుల్స్ అయినాయి, తీసేసుకున్నాము. ఇట్లా అంటున్నాం. ఇప్పుడు మిగతా అన్ని కూడా వేసేసుకున్నాం. అన్నీ చిన్న మండ మీదనే కాల్చుకోవాలి. ఇట్లా కాలుస్తూనే ఉండాలి, ఇట్లా చెయ్యి తిప్పుతూనే ఉండాలి. దీంట్లో ఇట్లా కాలని అని వదిలేయద్దు, అప్పుడైతేనే అంత సమంగా కాలుతుంటాయి. లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతాయి లేకపోతే. ఇట్లా అన్నీ కాల్చుకొని బబుల్స్ పోయినాయి కదా, తీసేసుకున్నాం. ఇట్లా గలగల సప్పుడు వస్తూనే ఉంటుంది. ఇట్లా చాలు తీసేస్తాం. ఇట్లా మిగతా అన్ని చేస్తాం. టేస్టీ టేస్టీ మసాలా పల్లీలు. ఇంత కరకరలు ఆడుతున్నాయి. ఇట్లా సన్న మంట మీద వేపుకోవాలి మొత్తం. అస్సలు పెద్దగా పెట్టద్దు మంట, చిన్న మంట మీదనే పెట్టుకోవాలి. ఎప్పుడు ఆడిస్తూనే ఉండాలి, ఇట్లా కలుపుతూనే ఉండాలి పొయ్యి మీద. అట్లయితేనే ఇట్లా కరకర వస్తాయి మంచిగా. పల్లీలకి ఇట్లా పట్టుకున్నంత ఇంత బాగుంది. టేస్టీ టేస్టీ కరకరలాడే మసాలా పల్లీలు రెడీ అయినాయి.